ఫ్రెండ్స్ ఈరోజు మనం ఉపవాచకంలోని స్వామి వివేకానంద అనే పాఠాన్ని తెలుసుకుందాం ఇందులో స్వామి వివేకానంద గారి జీవిత చరిత్రను మనకు తెలియచేస్తున్నారు భారతీయ ధర్మం అన్ని మతాలని అంగీకరిస్తుందని గౌరవిస్తుందని అన్ని మతాలు సత్యాలేనని అవన్నీ భగవంతుని చేరుకోవటానికి మార్గాలని స్వామీజీ చెప్పారు ఎవరు మతాన్ని మార్చుకున్న అవసరం లేదని నా మతమే గొప్పది నా మతమే నిలవాలి అనుకునేవారు బావిలో కప్పల వంటి వారని స్వామీజీ తెలిపారు మిగతా వక్తలు తమ తమ మతాలకే ప్రాతినిధ్యం వహిస్తే స్వామీజీ మాత్రం అన్ని ధర్మాల తరపున మాట్లాడి నిజమైన మత సామరస్యాన్ని చూపారు సదస్సులందరికీ స్వామీజీ ప్రసంగమే నచ్చింది చూశారు కదా స్వామీజీ ఎంత గొప్పగా మతాల గురించి చెప్పుకొచ్చారో మనం ఎక్కడికైనా చేరుకోవాలి అనుకుంటే రకరకాల మార్గాల్లో వెళ్తాము కానీ చేరుకునే గమ్యం మాత్రం ఒకటే అదే విధంగా మతాలన్నీ ఒకటే ఇవన్నీ వేరు వేరు మార్గాలు అంతే కానీ దేవుడు మాత్రం ఒక్కడే దేవుణ్ణి చేరుకోవటానికి ఇవన్నీ రకరకాల మార్గాలు అని గొప్పగా చెప్పారనమాట సర్వ మత సామరస్యాన్ని చాటారు స్వామి వివేకానంద ఈయన ప్రసంగం సభ సభ్యులందరికీ కూడా నచ్చింది మనం ఇప్పుడు స్వామి వివేకానంద గారి గురించి తెలుసుకుందాం బాల నరేన్ ఒక బాలుడు కలకత్తా నగర వీధుల్లో నడుస్తూ వెళుతున్నాడు హఠాత్తుగా పెద్ద శబ్దం వినపడింది ఏమై ఉంటుందబ్బా చూస్తే ఒక గుర్రపు బండి రోడ్డుపై దూసుకుపోతోంది ఆ బండిని గుర్రం తన బలమంతా ఉపయోగించి వెర్రి వేగంతో లాక్కెళుతోంది దేన్నో చూసి అది బెదిరిపోయినట్లుంది నుంచి దూరంగా వెళ్ళటానికేమో అన్నట్లు పరిగెడుతోంది బండిలో పాపం ఒక మహిళ కూడా ఉంది చాలా భయంగా చూస్తూ బండిని గట్టిగా పట్టుకుని పడిపోకుండా కూర్చుని ఉండటానికి ప్రయత్నిస్తోంది బండి ఎప్పుడు బోల్తా పడుతుందో తెలియదు ఎవరూ ఆవిడకి సహాయం చేయటానికి ముందుకు రావటం లేదు ఇదంతా ఈ బాలుడు చూశాడు సాహసవంతుడైన అతడు బండి దగ్గరకు రాగానే ప్రాణాలకు తెగించి పరిగెత్తి ఆ బండిలోకి ఎక్కాడు జోరుగా పరిగెడుతున్న ఆ గుర్రపు కళ్ళెం చేజిక్కించుకుని నైపుణ్యంతో కొద్దిసేపట్లోనే ఆ గుర్రాన్ని శాంతపరిచి ఆగిపోయేటట్లు చేశాడు ఆ మహిళ ప్రాణం నిలిచింది అందరూ ఆ బాలుడి సాహసానికి మెచ్చుకున్నారు ఆవిడ అతనికి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకున్నది ఎవరి అబ్బాయి అతని పేరు నరేంద్రనాథ్ అందరూ నరేన్ అని పిలిచేవారు అతడే తర్వాతి కాలంలో విశ్వఖ్యాతి నుండి సింహ సదృశ్యమైన మనోబలానికి ప్రతిరూపమై భారతదేశ యువ జనులందరికీ ఆదర్శమే నిలిచిన శ్రీ వివేకానంద స్వామి చూశారు కదా వివేకానంద స్వామి పేరు నరేంద్రనాథ్ అసలు పేరు నరేంద్రనాథ్ అన్నమాట ఎంతో ధైర్యంగా ఎవ్వరూ ఆపలేకపోయారు అలాంటిది ఆ గుర్ర బండి తన దగ్గరికి రాగానే వెంటనే చటుక్కున బండిలోకి ఎక్కి దాన్ని కంట్రోల్ చేసి ఆవిడ ప్రాణాలని కాపాడాడు అన్నమాట విశ్వవిఖ్యాతి పొందాడు సింహ సదృశమైన మనోబలానికి ప్రతిరూపంగా పేరు పొందాడు ఈయన జన్మదినమైన జనవరి పన్నెండు తేదీనే మన దేశ ప్రజలంతా జాతీయ యువజన దినోత్సవంగా పండుగ జరుపుకుంటారు నరేన్ తండ్రి శ్రీ విశ్వనాథ్ దత్త మంచి పేరున్న వకీలు ఎంతో చదువుకున్నవారు అందరి గౌరవాన్ని పొందేవాడు తల్లి భువనేశ్వరి దేవి రూపంలోను ప్రవర్తనలోనూ ఒక రాణిలా ఉండేది అందరూ ఆ తల్లిని ప్రేమించేవారు గౌరవించేవారు మన నరేన్ అల్లరి పిల్లవాడు ఈ గడుగ్గాయని పట్టుకోవడం పాపం ఆ తల్లికి గగనమైపోయేది గగనమైపోయేది అని ఎందుకు ఇక్కడ వాడారు గగనం అంటే ఏమిటి ఆకాశం ఆకాశం ఎంత ఉంటుంది దాన్ని మనం అందుకోగలమో చెత్త లేదు కదా చాలా అసాధ్యమైన పని ఆ రకంగా అసాధ్యమైన పనికి ఒక ఉపమానంగా గగనమైపోయింది అంటూ వాడతారనమాట అతన్ని చూసుకోవటానికి ఇద్దరు నౌకర్లను పెట్టవలసి వచ్చింది కానీ ఎలాగో ఒక ఉపాయం కనుక్కుంది నరేన్ అల్లరి బాగా మితిమీరిపోయినప్పుడు శివ శివ అంటూ నెత్తి మీద చల్ల నీళ్లు పోస్తే మాత్రం అల్లరంతా క్షణంలో తగ్గిపోయి శాంతపడిపోయేవాడు లేదా ఏయ్ ఇలా అల్లరి చేస్తే శివుడు నిన్ను కైలాసానికి మళ్ళీ రానివ్వడు అనగానే చల్లబడిపోయేవాడు తన పథకాలేవి పారనప్పుడు ఆ తల్లికి పాపం ఈ రెండే చివరి అస్త్రాలు చూశారు కదా అల్లరి మితిమీరిపోయినప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం చేసేవాళ్ళు కాస్త చల్లటి నీళ్ళు ఇలా జల్లి శివ శివ అంటూ ఉండేవాళ్ళట అప్పుడు వెంటనే కంట్రోల్ అయిపోయేవాళ్ళట అదే విధంగా ఇలా అయితే నువ్వు ఇంత అల్లరి చేస్తే శివుడు నిన్ను కైలాసానికి రానివ్వడు అని భయపెట్టేవాళ్ళు అమ్మో అని వెంటనే అల్లరి ఆపేసేవాడట బాల నరేంద్రుడు తన తల్లి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకునేవాడు తల్లి భాగవత రామాయణ మహాభారతాల్లోని కథలన్నీ చక్కగా కళ్లకు కట్టినట్లు చెప్పేది ముఖ్యంగా శ్రీరాముడి కథ అంటే నరేంద్రునికి పంచ ప్రాణాలు మట్టితో చేసిన చిన్న సీతారాముల విగ్రహాన్ని తెచ్చి రకరకాల పూలతో పూజించేవాడు రామాయణం అంటే ఎంత ప్రేమో హనుమంతుడు అరటి తోటల్లో తిరుగుతూ రామనామ జపం చేస్తూ ఉంటాడని ఎవరో చెప్పగా విని ఆ మహావీరుణ్ణి చూడటానికే తరచూ చాలా కాలం ఆ తోటల్లో వెతుకుతూ నిరీక్షిస్తూ గడిపేవాడు ఆహా ఎంత విశ్వాసం చూశారు కదా ఆయనకి రామాయణం అంటే ఎంత ప్రేమ విశ్వాసమో హనుమంతుడు అరటి తోటల్లో తిరుగుతూ ఉంటాడని ఎవరో చెప్పారట అంతే ఇంకా హనుమంతుడిని చూడాలి అనుకుని ఆ తోటల్లో అలా అలా వెయిట్ చేస్తూ ఉండేవాడట అంత నమ్మకం అన్నమాట ఆ రామాయణం మీద మన నరేంద్రుడికి పాఠశాలలో ఆటల మైదానంలో ఆరేళ్ల వయస్సులో నరేంద్రుడు తన విద్యాభ్యాసం మొదలు పెట్టాడు మొదట్లో కొన్ని రోజులు పాఠశాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు నియమించిన ఉపాధ్యాయుడి వద్ద ఇంట్లోనే పాఠాలు నేర్చుకునేవాడు చదవడం వ్రాయడం చాలా త్వరగా నేర్చేసుకున్నాడు అతడి జ్ఞాపక శక్తి అమోఘం ఏ పాఠమైనా గురువు ఒక్కసారి చెప్పటంతోనే నేర్చేసుకునేవాడు మళ్ళా అప్ప చెప్పగలిగేవాడు ఏడేళ్ల వయస్సు వచ్చేటప్పటికి అతన్ని ఈశ్వర చంద్ర విద్యాసాగర్ స్థాపించిన మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్లో లో చేర్పించారు నరేంద్రుడి తెలివితేటలు చురుకుదనం ఎప్పుడు చిరునవ్వు చిందించే ముఖం అన్నిట ఎంతో ఉత్సాహంగా పాల్గొనే స్వభావం వల్ల అనతి కాలంలోనే తోటి బాలురందరికీ నాయకుడైపోయాడు ఆటలంటే ప్రాణం అందరికంటే ముందే మధ్యాహ్నం టిఫిన్ బాక్స్ ని ఖాళీ చేసేసి ఆటల మైదానంలోకి పరిగెత్తేవాడు పరుగులు తీయటం కుస్తీ పట్టడం బాక్సింగ్ గోళి ఆటలు కప్పగెంతులు ఒకటేమిటి ఉన్న ఆటలన్నీ ఆడేవాడు కొత్త కొత్త ఆటలు కూడా కనిపెట్టేవాడు రోజుకో లాగు చినిగిపోయేది అంటే ఆ ఆటలకి సాయిల్ ఉంటుంది కదా కింద మట్టి రఫ్ అయిపోయి రోజుకు ఒక లాగు అంటే నిక్కర్ అన్నమాట ఇప్పుడు షార్ట్స్ అంటున్నారు కదా అవి అలా చిరిగి బట్టలు చిరిగిపోయేలాగా ఆడేవాడట రెండు రోజులకు ఒక కొత్త దెబ్బ తెగిలేది బాధ తల్లికే గాని బాలుడు మాత్రం మళ్ళీ చిచ్చరబిడిగే చూశారు కదా తల్లికేమో బాధ కొడుకుకి దెబ్బలు తగిలేయని కానీ ఆ కొడుకు మళ్ళీ సిసింద్రిలాగా మళ్ళీ ఆటలకు తయారీ అనమాట ఒక్కోసారి తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఉండగానే ఇతర బాలురతో ముచ్చట్లు చెప్పడం వారిని నవ్వించటం వంటివి చేసేవాడు ఒకరోజు నరేంద్రుడు ఇతర స్నేహితులు మాట్లాడుకుంటూ ఉండటం చూసి వాళ్ళని మాస్టారు అప్పటి పాఠం చెప్పమన్నారు ఒక్క నరేంద్రుడు తప్ప ఇంకెవరు ఆ పాఠం అప్పజెప్పలేకపోయారు పాఠాన్ని ముందే చదివిన నరేన్ అన్ని ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పారు మాస్టర్ గారు ఎవరు మాట్లాడారని మళ్ళీ అడిగారు అంటే మాట్లాడితే కనుక ఆ లెసన్ వినలేరు కదా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేరు కానీ నరేన్ ఏం చేశాడు మాస్టర్ గారు చెప్పినటువంటి పాఠానికి సంబంధించిన అన్ని ప్రశ్నలకు టకటకా సమాధానాలు చెప్పేశాడు ఎందుకని ముందే ఆ పాఠాన్ని చదివేశాడు అన్నమాట దానివల్ల మాస్టర్ గారికి డౌట్ వచ్చేసింది ఇంతకు మాట్లాడింది అసలు ఎవరు చెప్పండి అని మళ్ళీ అడిగితే అందరూ నరేన్ వైపు వేలు చూపారు అది నమ్మలేక అంతా అబద్ధం చెప్పారని తలచి నరేన్ తప్ప అందరినీ బల్లలెక్కి నుంచోమన్నారు వారితో పాటు నరేంద్రుడు కూడా నుంచున్నాడు ఆశ్చర్యంగా మాస్టారు నువ్వెందుకు నుంచున్నావని అడగ నేనే నుంచోవాలి ఎందుకంటే వీళ్లతో మాట్లాడుతున్న వాణ్ణి నేను అని సమాధానమిచ్చాడు నరేంద్రునికి ఇష్టమైన ఇంకొక ఆట రాజు దర్బారు ఎప్పుడు అతడే రాజు విశాలమైన తమ ఇంట్లోని వసారా నుండి పూజ గదికి దారితీసే మెట్లే రాజసభ ప్రాంగణం అన్నింటికంటే పై మెట్టుపై నరులకి ఇంద్రుడైన నరేంద్ర మహారాజు గారు ఆసీనులై ఉంటారు చూసారుగా వీళ్ళకి ఇష్టమైన ఆటల్లో నరేంద్రునికి ఇంకా ఇష్టమైన ఆట ఏంటట రాజు దర్బారు ఇందులో రాజు ఎవరు నరేంద్రుడు వాళ్ళ ఇంటి దగ్గర మెట్లుంటాయట ఆ మెట్ల దగ్గర పై మెట్టు మీద రాజుగారు కూర్చుంటారు అంటే ఎవరు కూర్చుంటారు నరేంద్రుడు కూర్చుంటాడు మహారాజు గారు ఆసీనులై ఉంటారు తాను ఆడే ఎన్నో ఆటల్లో వంట చేయటం కూడా ఒకటి కూరగాయలు మసాలా దినుసులు కొన్ని రకాల వంటకాలు తయారు చేసేవాడు నిజానికి అతడు మంచి రుచికరమైన వంటలు చేయగలిగేవాడు అలాగే స్నేహితులందరినీ కూడబెట్టి ఒక చిన్న నాటక బృందాన్ని తయారు చేశాడు తర్వాత శరీర దార్ఘ్యం పెంపొందించుకోవడం మీద అతనికి మక్కువ పెరిగి తన ఇంటిలోని ఖాళీ ప్రదేశంలో స్వంతంగా ఒక వ్యాయామశాల వంటిది ఏర్పరిచాడు వ్యాయామశాల అంటే జిమ్ వ్యాయామం చేయటానికి ఒక శాలను ఏర్పరచుకున్నట్ట కొంతకాలానికి బయట ఒక పెద్ద వ్యాయామశాలలో చేరాడు కర్ర సాము కత్తి గుర్రపు స్వారీ ఈత కుస్తీ మొదలైన ఆటల్లో నిపుణుల వద్ద తర్ఫీదు తీసుకున్నాడు తర్ఫీదు అంటే ట్రైనింగ్ తీసుకున్నాడు యువ నరేన్ అంటే మన నరేంద్రుడు పెద్దవాడయ్యాడనమాట మన కథానాయకుడు పెద్దవాడవుతున్న కొద్దీ పుస్తకాలు చదవడంలో నిమగ్నమై ఆటలు ఆడటంపై మొగ్గు చూపించటం తగ్గించేశాడు బడిలో బాగా చదువుతూ ఉండేవాడు కానీ వాళ్ళ నాన్నగారు కలకత్తా నుంచి రాయ్పూర్కి బదిలీ అవటం వల్ల రెండేళ్లు చదువు ఆగిపోయింది మళ్ళీ తిరిగి బడిలో చేరేసరికి మూడేళ్ల చదువు ఒక్క సంవత్సరంలో పూర్తి చేయవలసి వచ్చింది పరీక్షలు దగ్గర పడుతూ ఉంటే నరేన్ శ్రద్ధగా ఎక్కువసేపు కష్టపడి ఇష్టపడి చదివేవాడు చివరికి పరీక్షలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు ఆ సంవత్సరంలో తన పాఠశాల నుండి ఆ శ్రేణిలో పాసైన ఏకైక విద్యార్థి అతడే ఆ రోజుల్లో అదే గొప్ప తర్వాత ఒక సంవత్సరం ప్రెసిడెన్సీ కాలేజీలోనూ మరుసటి సంవత్సరం ఇప్పుడు స్కాటిష్ చర్చ్ కాలేజ్ అని పిలువబడే కళాశాలలోనూ చేరాడు ఈ కళాశాలలోని ఆచార్యులంతా యువ నరేంద్రుడి ప్రతిభా పాఠవాల్ని ఆసక్తిని ధారణాశక్తిని చూసి ఆశ్చర్యచకుతులయ్యారు దాదాపు పాతికేళ్ల తన అనుభవంలో ఈ దేశంలో కానీ పరాయ దేశాల్లో కానీ ఇంతటి ప్రతిభని తానెక్కడా చూడలేదని ప్రిన్సిపల్ డబ్ల్యూ డబ్ల్యూహెస్టి హెచ్టి అనేవారు డబ్ల్యూడబ్ల్యూహెస్టి అనేది ఆ ప్రిన్సిపల్ గారి నేమ్ అనమాట ఆయన ఇంతటి ప్రతిభా పాఠవాలు ఉన్నటువంటి వ్యక్తిని నేను ఈ దేశంలో కానీ పరాయి దేశాల్లో కానీ ఎక్కడా చూడలేదు అని మెచ్చుకున్నారట నరేంద్రుడు అన్ని రకాల అంశాలపై ఎన్నెన్నో గ్రంథాలు చదివేవాడు అతడు విద్యను ఆర్జించే ఒక నిజమైన విద్యార్థి జ్ఞాన సముపార్జనే అతడి లక్ష్యం కానీ ఇతరుల కన్నా ఎక్కువ చదివేయాలి అని తలంపుతోనే ఉండేవాడు అందుకే అంత చదివినా అతనికి కష్టం అనిపించేది కాదు పైగా ఆ చదువు ఎంతో తృప్తిని ఆనందాన్ని ఇచ్చేది పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో బిఏ పట్టా కూడా పొందాడు నలుగురితోనూ ఉన్నప్పుడు శాస్త్ర చర్చలు జరపటంలో మక్కువ చూపేవాడు ఒక్కోసారి పెద్దవారితోనూ తాత్విక చర్చలు చేసేవాడు అతడి మేధా సంపత్తి తర్కించగల శక్తి ముందు ఎవరు నిలవగలిగేవారు కాదు ఈ సమయంలో నరేంద్రుడికి ఆధ్యాత్మిక పరమైన మతపరమైన సమస్యల మీదికి మనస్సు పోయింది ఆ సమయంలో కలకత్తా మహానగరం దేశ రాజధాని అక్కడి యువకులందరిలాగే నరేంద్రుడు కూడా బ్రహ్మ సమాజం అనే ఆధ్యాత్మిక సంస్థలో చేరి కేశవ చంద్రసేన్ మొదలైన ప్రముఖుల ప్రసంగాలు వినడం పాటలు పాడటం వంటివి చేసేవాడు శ్రీ రామకృష్ణులను కలవడం ఆధ్యాత్మికత అంటే నరేంద్రుడికి ఇష్టం మతం బోధించే చాలా విషయాలలో అతడికి నమ్మకం పోయింది ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో స్పష్టంగా తెలియడం లేదు ఎంతో మంది మత పెద్దలనే వాళ్ళ దగ్గరికి పోయినా ఏమీ ప్రయోజనం లేదు చివరికి ఇద్దరు ముగ్గురు శ్రేయోభిలాషులు చెప్పగా పరమహంస అని అందరూ కీర్తించే శ్రీ రామకృష్ణుల వద్దకు వెళదామని నిశ్చయించుకున్నాడు శ్రీ రామకృష్ణుల స్వంత గ్రామం కామార్పుకూరు ఆయన ఆ సమయంలో కలకత్తా నగరానికి ఉత్తరంగా ఉన్న దక్షిణేశ్వర కాళికాలయంలో నివసిస్తూ ఉండేవారు ఆయన జీవితమంతా జప ధ్యాన భక్తి యోగ సాధనల మయం ఎంతో మంది వారి వద్దకు వచ్చేవారు ఆయన వారికి శాంతిని ప్రసాదించేవారు శ్రీ రామకృష్ణులను కలిస్తే తనకు సమాధానం దొరుకుతుందేమోనని ఆశతో నరేంద్రుడు ఇద్దరు ముగ్గురు స్నేహితులతో కలిసి ఆయన వద్దకు వెళ్ళాడు తన సంశయాన్ని రూపంలో అయ్యా తమరు భగవంతుణ్ణి చూశారా అని సూటిగా అడిగాడు వెంటనే ఆయన అంతే సూటిగా ఏ తడబాటు లేకుండా ఓ చూశాను నిన్న ఇప్పుడు ఎంత స్పష్టంగా చూస్తున్నానో అంతకంటే స్పష్టంగా చూశాను కావాలంటే నీకు కూడా చూపించగలను కానీ నాయన భగవంతుడు కావాలని ఎవరు ఆరాటపడతారు భార్యాపిల్లల కోసం ధన సంపాదన కోసం కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు భగవంతుడి కోసం ఎవరు విలపిస్తారు ఎవరైనా సరే భగవంతుడి కోసం తీవ్ర వ్యాకులతతో విలపిస్తే ఆయన వారికి తప్పక దర్శనమిస్తాడు ఇది నిజం నా అనుభవం అని గుండెపై చేయి వేసుకుని శ్రీ సమాధానం సమాధానమిచ్చారు నరేంద్రుడికి కొంతసేపు నోట మాట రాలేదు నేను భగవంతుణ్ణి చూశాను అని ధైర్యంగా చెప్పగలిగిన ధీరుణ్ణి మొదటిసారి చూశాడు అతడు ఒక నెల రోజుల తరువాత ఒంటరిగా మళ్ళీ దక్షిణేశ్వరానికి వచ్చాడు నరేన్ పరమానందంతో శ్రీ రామకృష్ణులు అతడిని తమ ప్రక్కన కూర్చోబెట్టుకుని అతడిని స్పృశించారు అంతే శ్రీ రామకృష్ణులు గొప్ప ఆధ్యాత్మిక శక్తి సంపన్నులని నరేంద్రుడికి ఆ స్పర్శ తెలిపింది గురు శిష్యులు చూశారు కదా స్వామి వివేకానంద గారు రామకృష్ణ పరమహంస గారు ధ్యాన స్థితిలో ఉన్నటువంటి గురు శిష్యులు గురు శిష్యులు నరేంద్రుడు శ్రీ రామకృష్ణుల దగ్గరికి తరచూ వెళ్ళటం ప్రారంభించారు శ్రీ రామకృష్ణులు మహాశక్తి సంపన్నులే కాదు ఆయన జీవితం పవిత్రతకి ప్రతిరూపమని గ్రహించాడు ఆయన ఏమి ఆలోచించేవారో అదే చెప్పేవారని ఏం చెప్పేవారో అదే చేశారని చేసేవారని పరీక్షించి తెలుసుకున్నాడు వీటన్నిటికీ మించి తనను తన తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి శ్రీ రామకృష్ణులని తెలుసుకుని ఆయన ప్రేమానురాగ శిక్షణలను మహాప్రసాదంగా స్వీకరించాడు అలా సమయం నడుస్తోంది పద్దెనిమిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం మొదట్లో నరేంద్రుని తండ్రి మరణించారు కాశీపూర్లో తండ్రి మరణంతో నరేంద్రుడి జీవితం తెగిన గాలిపటమైంది మనశ్శాంతి ఎక్కడైనా దొరుకుతుందంటే అది శ్రీ రామకృష్ణుల వారి పాద పద్మాల చెంత మాత్రమే పద్దెనిమిది వందల ఎనభై ఐదులో శ్రీ రామకృష్ణుల వారి గొంతులో ఒక వ్రణం కనిపించింది అది క్యాన్సర్ వ్యాధి అని వైద్యులు నిర్ణయించారు శిష్యులంతా కలిసి గురువు గారికి సేవ చేయటం మొదలు పెట్టారు ఎక్కువ కాలం గురుసేవలో గడిపిన శిష్యుల్లో నరేంద్రుడు ఒకరు అప్పుడప్పుడు కుటుంబానికి కావలసిన చిన్న చిన్న పనులు చేయటానికి బయటకు వెళ్లినా ఎక్కువ కాలం కాశీపూర్ లోనే గురువుకి సపర్యలు చేస్తూ గడిపేవారు ఎప్పటిలాగే శిష్యుల్లో నరేంద్రుడే నాయకుడు క్లాస్ లో ఎలాగైతే ఫ్రెండ్స్ అందరిలో నాయకుడిగా ఉండేవాడో ఇక్కడ శిష్యులలో కూడా నాయకత్వ ధోరణి మన నరేంద్రునికి ఎక్కువగా ఉందన్నమాట నరేంద్రుడు నాయకుడిగా ఉండేవాడు శిష్యులందరికీ శ్రీ రామకృష్ణులు నరేంద్రుడిని భవిష్యత్తులో అతడు సాధించవలసిన మహత్కార్యాల కోసం సమాయత్త ఇతర శిష్యుల భౌతిక ఆధ్యాత్మిక ప్రగతి బాధ్యతను నరేంద్రుడికి అప్పగించారు శ్రీరామకృష్ణులు యోగ్యులైన శిష్యులందరికీ కాషాయ వస్త్రాలు ప్రసాదించి సన్యాసులను చేశారు తర్వాత వారిని భిక్షాటనకు పంపించారు అలా అందరూ తెచ్చి సమర్పించిన ఆహారాన్ని ఆనందంగా భుజించి అటువంటి ఆహారం అతి పవిత్రమైనదని చెప్పారు ఆ తర్వాత నరేన్ సన్యాసాన్ని స్వీకరించి స్వామీజీగా మారారు దేశ పర్యటన స్వామీజీ నరేన్ నరేంద్రుడు స్వామీజీగా అన్నమాట ఆ తర్వాత దేశ పర్యటన బారానగర్ మఠంలో రెండేళ్లు నివసించారు హిందూ సన్యాసుల సంప్రదాయం ప్రకారం ఇతర సోదర సన్యాసులు కొంతమంది మఠాన్ని వదిలి దేశంలోని తీర్థయాత్రలకని ఒక్కొక్కరుగా బయలుదేరారు స్వామీజీ ఇక ఉండలేక పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో కాశీకి ప్రయాణమయ్యారు కాశీలో ఒక సంఘటన జరిగింది ఒకరోజు దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి వస్తుంటే దారిలో ఒక కోతుల గుంపు కనిపించింది అవి ఆయన వైపు తిరిగి పరిగెత్తి రాసాగాయి అవి కరుస్తాయనే తలంపుతో స్వామీజీ వెనుదిరిగి చిన్నగా పరిగెత్తనారంభించారు అవి ఇంకా వెంబడిస్తూనే ఉన్నాయి ఏం చేయాలో అని ఆలోచిస్తూ పరిగెడుతున్న స్వామికి అటుగా వెళ్తున్న ఒక వృద్ధ సన్యాసి కనిపించారు ఆలోచిస్తూ పరిగెడుతున్న స్వామీజీకి అటుగా వెళ్తున్న ఒక వృద్ధ సన్యాసి కనిపించారు అడగకుండానే ఆ సన్యాసి అంతా గమనించి ఆగు వెనుదిరిగి ఆ జంతువులను ఎదుర్కో అని గట్టిగా అరిచాడు స్వామీజీ ఆగి వెనక్కి తిరగగానే కోతులు కూడా ఆగి వెనుదిరిగాయి స్వామీజీ రెండు మూడు అడుగులు వేసి భయపెట్టగానే అవి పరుగు లంకించుకున్నాయి అంటే పరుగు ప్రారంభించాయన్నమాట తరువాతి కాలంలో స్వామీజీ అమెరికాలో ప్రసంగిస్తూ ఇది తన జీవితంలో తాను నేర్చుకున్న ఒక గొప్ప పాఠం అని ఆ కోతుల్లాగా కష్టాలు మనల్ని వెంటాడుతున్నాయని ఎప్పుడైతే ఆగి మనం వెనుదిరిగి వాటిని ఎదుర్కొంటామో అప్పుడు అవే పారిపోతాయని బోధించారు పద్దెనిమిది వందల తొంభైలో మళ్ళీ యాత్రలకు బయలుదేరి ఎన్నో ఏళ్ల దాకా వెనక్కి రాలేదు ఒక సోదర సన్యాసితో కాశీలోనూ హిమాలయ ప్రాంతాలలోనూ తిరిగారు ఈ పర్యటనలలో స్వామీజీకి ఎన్నో అనుభవాలు ఎదురైనాయి కొన్ని మంచివి కొన్ని చెడ్డవి చాలా సార్లు ఆయనకి ఎన్నో రోజులు తినటానికి ఏమీ ఉండేది కాదు చాలా రాత్రులు ఆయనకు ఆకలి బడలికలే స్నేహితులుగా ఉండేవి అప్పుడు ఒక అద్భుతం జరిగింది మిఠాయి కొట్టు యజమాని అయిన ఒక వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి స్వామీజీ పాదాలపై వాలి వెంట తెచ్చిన భోజనం పొట్లాన్ని చూపిస్తూ స్వీకరించమని ప్రాధేయపడ్డాడు స్వామీజీ ఎవరునైనా నీవు నేను నిన్నెరుగనే పొరబడుతున్నట్లున్నావు నీవు వెతుకుతున్న వ్యక్తిని నేను కాను అని అంటూ ఉంటే ఆ వ్యక్తి స్వామీజీ ముందు చిన్న పీట వేసి భోజనం ఒక ఆకు మీదకి మారుస్తూ లేదు స్వామి నేను కలలో చూసింది మిమ్మల్నే శ్రీ రామచంద్రమూర్తి స్వయంగా నా కలలో కనిపించి మిమ్మల్ని చూపించి నా బిడ్డ ఆకలితో ఉంటే నువ్వు హాయిగా తిని నిద్రిస్తున్నావా లేచి అతడికి భోజనం పెట్టు వెళ్ళమని ఆజ్ఞాపించాడండి ఆహా ఏమి నా భాగ్యం మీ వల్లనే నాకు రామదర్శనం కలిగింది తండ్రి బిడ్డలిరువురిది ఏమి గాంభీర్యం ఏమి సౌందర్యం ఒక్కసారి చూస్తే చాలు ఎవరూ మరిచిపోలేరు నేను పొరబడటం లేదు స్వామి దయచేసి వేడి చల్లారక ముందే ఆరగించండి చల్లని నీళ్లు కూడా తెచ్చాను అన్నాడు స్వామీజీ కనుల వెంబడి జలజల నీరు కారింది ఏ అభయహస్తమైతే తన జీవితం అంతా ఆయన్ను కాపాడుతూ వస్తోందో అదే అభయహస్తం ఇది ఎదురుగా నోరు వెళ్ళబెట్టి ఇదంతా చూస్తున్న వడ్డీ వ్యాపారికి సన్యాస జీవితం అంటే భగవంతుడి ఒడిలో వసించడమని అర్థమైంది అస్త్రు నయనాలతో లేచి వచ్చి స్వామికి సాగిలపడి నమస్కరించాడు ఇలాంటి ఘటనలు స్వామీజీ జీవితంలో ఎన్నో జరిగాయి స్వామీజీ ఎన్నోసార్లు తన కోసం తాను కొన్ని నియమాలు పెట్టుకునేవారు ఎవరైనా పిలిచి ఆపితే తప్ప ఆగకుండా యాత్ర సాగిస్తూనే ఉండాలని ఎవరైనా పిలిచి భిక్ష ఇస్తే తప్ప ఆహారం తీసుకోకూడదని ఇలాంటి కఠిన నియమాలు ఎన్నో పాటించేవారు స్వామీజీ వద్ద ఒక చిన్న భగవద్గీత ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే గ్రంథాలు తప్ప ఇంకేమీ ఉండేవి కావు ఇలా పర్యటిస్తూనే తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకున్నారు మూడు సముద్రాలు కలిసే కన్యాకుమారిలో అమ్మవారి ఆలయం సందర్శించి వచ్చి సముద్రంలో అల్లంత దూరంలో కనిపిస్తున్న ఒక పెద్ద శిలని చూశారు స్వామీజీ ఆ శిల దాకా పడవలో వెళ్ళటానికి స్వామీజీ దగ్గర డబ్బులు లేవు ఎవరు నా మాతృభూమిని అంధకారం నుంచి మేల్కొలుపుతారు ఈ దేశ ప్రజల అలసత్వాన్ని అజ్ఞానాన్ని పటాపంచలు చేసి మళ్లీ దానికి తన పూర్వ వైభవాన్ని తీసుకురావడం ఎలా ఇన్ని ప్రశ్నలు ఇంత ఆవేదన మనస్సులో ఉవ్వెత్తున లేచి చేసే కల్లోలం ముందు ఎదుట ఉన్న మూడు సముద్రాల అలల జోరు లెక్కలోకి రానిదై స్వామీజీ ఆ సాగరాన్ని ఈది శిలను చేరుకున్నారు అమెరికా అమెరికా దేశంలో సకల మతాల మహాసభ ఒకటి జరగబోతున్నదని అంతకు ముందు ఎక్కడో విన్నారు స్వామీజీ ఆ సభలో పాల్గొని భారతదేశపు ధర్మాన్ని ప్రపంచానికి సరైన విధంగా తెలియజేయటానికి నిశ్చయించుకున్నారు స్వామీజీ స్వామీజీ మద్రాసుకు వెళ్లారు అక్కడ కొంతమంది యువకులు ఆయన ప్రణాళిక విని సహాయం చేయటానికి ముందుకు వచ్చారు ఖేత్రి మహారాజు ఈ సమయంలో స్వామివారిని ఆహ్వానించి వారి ఆలోచన విని కెనడాకి వెళ్లే ఒక ఓడలో ప్రథమ శ్రేణి టికెట్ కొని ఇచ్చారు ఆయన స్వామీజీకి మంచి కాషాయ వస్త్రాలు బహుకరించి వివేకానంద అనే నామధేయాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థించారు స్వామీజీ ఈ విధంగా వివేకానంద స్వామి అయ్యారు వివేకానంద స్వామి బొంబాయి నుండి పద్దెనిమిది వందల తొంభై మూడులో మే ముప్పై ఒకటవ తారీఖున అమెరికాకు బయలుదేరారు ఓడ దారిలో సిలోను సింగపూరు హాంకాంగ్ చైనా లోని రేవులలో ఆగింది స్వామీజీ ఆయా ప్రాంతాలను ఎంతో ఆసక్తితో గమనించేవారు కొన్నాళ్లకి ఓడ కెనడా దేశంలోని వాంకోవర్లో ఆగింది స్వామీజీ అక్కడి నుండి షికాగోకి రైలులో వెళ్లారు రైల్లో బోర్న్ అనే ఒక మహిళ స్వామీజీతో మాట్లాడింది స్వామీజీ ప్రతిభా పాండిత్యాలను పవిత్రతను గమనించి స్వామి మీరు ఎప్పుడైనా బోస్టన్ నగరానికి వస్తే దయచేసి మా ఇంటికి అతిథిగా వచ్చి మమ్ము ఆనందింపజేయండి అని తన చిరునామా ఇచ్చింది జూలై నెల మధ్యలో స్వామీజీ షికాగో చేరుకున్నారు అదొక చిత్రమైన కొత్త ప్రపంచం అక్కడి భవంతులు రోడ్లు సాంకేతిక పరిజ్ఞానం ఆవిష్కరణలు యంత్రాలు కర్మాగారపు తయారీలు కళలు మొదలైనవన్నీ చూసి స్వామీజీ విస్తుపోయారు కొన్ని రోజుల తరువాత స్వామీజీకి కొన్ని విషయాలు తెలిసాయి ఏ విశ్వమత మహాసభలకై ఆయన వచ్చారో అవి సెప్టెంబర్ మాసం మధ్యలో గాని మొదలవవు అని అంతేకాక తన వద్ద కావలసిన ధ్రోవత్రాలేవి లేనందువల్ల ఆయన వాటిలో వక్తగా పాల్గొనడం కుదరదని పత్రాలు ఒకవేళ ఉన్నా వక్తలను అంగీకరించే సమయం మించిపోయిందని తెలుసుకున్నారు ఇంకొక సమస్య ఏమిటంటే షికాగో ధనవంతుల నగరం అక్కడి ధరలకు తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుకు పొంతనే లేదు ఇంకొన్నాళ్లలో డబ్బులన్నీ ఖర్చయిపోయి పస్తులుండవలసిందేనని అర్థమైంది బోస్టన్ వంటి చోటైతే తక్కువ ఖర్చుతో జీవించవచ్చని ఎవరో చెప్పగా సాన్ బోర్న్ ఆహ్వానం కూడా గుర్తుకు వచ్చి ఆ పట్టణానికి ప్రయాణమయ్యారు ఆవిడ ఇంట్లో ఉండగానే హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అయిన జేహెచ్ రైట్ అనే వ్యక్తితో పరిచయమైంది స్వామీజీకి శాస్త్రీయమైన తాత్వికమైన విషయాలు ఎన్నో చర్చించుకున్నారు వారు ప్రొఫెసర్ గారు స్వామీజీ పాండిత్యాన్ని చూసి జరగబోయే విశ్వమత మహాసభల్లో హైందవ ధర్మానికి ప్రాతినిధ్యం వహించవలసిందిగా ఆయనను కోరారు స్వామీజీ తాను వచ్చింది అందుకేనని కాని తన వెంట ఏ ధ్రువపత్రాలు లేవని అందువలన సభల్లో పాల్గొనడం కుదరదని విన్నానని తెలిపారు అది విని విస్తుబోయిన ఆ అమెరికా పండితుడు స్వామీ మిమ్మల్ని ధ్రువపత్రాలు అడగటం అంటే సూర్యుడికి ప్రకాశించే హక్కు ఎవరిచ్చారని అడగటమే అని జవాబిచ్చారు అంతేకాక షికాగో విశ్వమత మహాసభల అధ్యక్షుడికి ఒక ధ్రువపత్రం రాస్తూ ప్రొఫెసర్ గారు ఈ వ్యక్తి మేధస్సు పాండిత్యం మన దేశంలోని గొప్ప గొప్ప పండితులందరి పాండిత్యాన్ని కలిపితే వచ్చే పాండిత్యం కన్నా గొప్పది అని పరిచయం చేశారు షికాగో వరకు ఒక టికెట్ కూడా కొని ఇచ్చారు ప్రొఫెసర్ గారు దైవ సంకల్పం ఎంత బలమైందో చూసి స్వామీజీ ఆనందించారు షికాగో చేరి చూసుకునేసరికి ఆ కమిటీ చిరునామా ఎక్కడో పడిపోయిందని అర్థమైంది స్వామీజీకి అంత మహానగరంలో ఇప్పుడు ఎక్కడికి పోవాలి అప్పటికే చాలా అలసటగా ఉండి మరో చోటు దొరక్క కనిపించిన ఒక పెద్ద ఖాళీ డబ్బాలో రాత్రి గడిపారు పొద్దునే లేచి ఒక వీధిలో నడుస్తూ తన సన్యాస సాంప్రదాయం ప్రకారం ఆహారం కోసం యాచించారు అక్కడి ఇళ్ళు చాలా పెద్దవి ధనవంతులవి కానీ అందరూ ఆయన్ని చీకొట్టారు పనివారు కూడా అవమానించారు పాశ్చాత్యంలో భిక్షాటన చేయడం గర్హనీయం కదా ఇక ఏం చేయాలి భగవంతుడే కనుక నన్ను ఇక్కడికి తీసుకువస్తే ఆయనే నాకేదో దారి చూపిస్తాడులే అనుకుని ఒక చెట్టు కింద కూర్చున్నారు అప్పుడే ఒక ఇంటి తలుపు తెరుచుకుని ఒక మహిళ సూటిగా స్వామీజీ వద్దకు వచ్చింది మీరు విశ్వమత మహాసభలకు వచ్చినవారా చూస్తే భారతీయ సన్యాసిలా ఉన్నారు అని అడిగింది స్వామీజీ కథ విని ఇంటికి ఆహ్వానించి ఎంతో గౌరవంతో చూసుకుంది ఆ తల్లి ఆవిడ పేరు జార్జ్ డబ్ల్యూ హేల్ తర్వాత ఆ కుటుంబం అంతా స్వామీజీకి జీవితాంతం మంచి స్నేహితులుగా మిగిలిపోయారు పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరం సెప్టెంబర్ పదకొండవ తేదీ సోమవారం నాడు విశ్వమత మహాసభలు మొదలైనాయి కొలంబస్ హాల్ అనే ఒక పెద్ద భవనంలో అవి జరిగాయి వివేకానంద స్వామి ఇతర వక్తలతో పాటు వేదికపై ముందు వరుసలో కూర్చున్నారు రోమన్ క్యాథలిక్ చర్చికి చెందిన కార్డినల్ గిబన్స్ మధ్యలో కూర్చున్నారు రెండు ప్రక్కల దాదాపు అన్ని దేశాల అన్ని మతాల ప్రతినిధులంతా కూర్చున్నారు భారతదేశం నుంచి ఇంకొంతమంది కూడా ఉన్నారు బ్రహ్మ సమాజానికి మజుందార్ నాగార్కర్ అనేవారు ప్రతినిధులు సిలోను బౌద్ధ ధర్మానికి ధర్మపాల థియోసఫీకి శ్రీమతి బిసెంట్ చక్రవర్తి ప్రతినిధులు శ్రోతలు దాదాపు నాలుగు వేల మంది స్వామీజీకి అంతమంది ముందు మాట్లాడాలంటే కొంత బెరుకు కలిగింది అందరూ పుటల కొద్దీ వ్రాసుకుని చదివేస్తున్నారు మరి స్వామీజీ మాత్రం అటువంటి ఏ సన్నాహాలు లేకని వచ్చేశారు సభాధ్యక్షుడు రెండు మూడు సార్లు మాట్లాడమంటే ఇప్పుడు కాదు తర్వాత అని త్రోసిపుచ్చారు సాయంత్రం ఇక అనే స్వామి వారి పేరుని పిలిచేసరికి లేచారు సరస్వతీదేవిని తలుచుకుని శ్రావ్యమైన ఆయన కంఠంతోనూ అంతకంటే మధురము పరమ పవిత్రము అయిన ఆయన హృదయాంతరాలలో నుంచి వచ్చిన విశ్వ మానవ భావనతోనూ నా అమెరికా దేశ సోదర సోదరిమల్లారా అని మొదలుపెట్టారు దాంతో ఆ జన సముద్రమంతా ఒక్కసారిగా లేచి నుంచుని కమ్మని ఆ పిలుపుకి ఇంద్రియ గ్రహణం కాకపోయినా తమ ముందు మూర్తి భవించిన ఆ పవిత్రతకు ఏ నాగరికత పరిపూర్ణతకైనా చిహ్నమైన ఆ సన్యాస స్ఫూర్తికి తమకు తెలియకనే పులకించిపోయి కరతాళ ధ్వనుల వర్షం కురిపించారు కరతాళ ధ్వనులు అంటే చప్పట్లు ఉపన్యాసపు ఆరంభంలోనే అందిన ఆ అపూర్వ అభినందన మూడు నిమిషాల పాటు సాగింది మధ్యలో స్వామివారు మళ్లీ మాట్లాడటానికి చేసిన రెండు మూడు ప్రయత్నాలు విఫలమే అయ్యాయి అంటే మాట్లాడటానికి కూడా గ్యాప్ ఇవ్వకుండా అంతలాగా కరతాళ ధ్వనుల వర్షం కురిసిందనమాట చప్పట్ల వర్షం అందరూ కూర్చున్నాక స్వామీజీ కొనసాగించారు భారతీయ ధర్మం అన్ని మతాలని అంగీకరిస్తుందని గౌరవిస్తుందని అన్ని మతాలు సత్యాలేనని మతాలన్నీ భగవంతుని చేరుకోవటానికి మార్గాలని స్వామీజీ చెప్పారు ఎవరూ మతాన్ని మార్చుకోనవసరం లేదని నా మతమే గొప్పది నా మతమే నిలవాలి అనుకునేవారు బావిలో కప్పల వంటివారని స్వామీజీ తెలిపారు మిగతా వక్తలు తమ తమ మతాలకే ప్రాతినిధ్యం వహిస్తే స్వామీజీ మాత్రం అన్ని ధర్మాల తరపున మాట్లాడి నిజమైన మత సామరస్యాన్ని చూపారు సభ్యులందరికీ స్వామీజీ ప్రసంగమే నచ్చింది రాత్రికి రాత్రి స్వామీజీ ఖ్యాతి దేశమంతటా వ్యాపించింది పత్రికలన్నీ స్వామీజీని వేనోళ్ల పొగిడాయి భారతదేశపు వార్తాపత్రికలు కూడా ఈ వార్తను బాగా ప్రచురించాయి ప్రజలంతా వివేకానందుణ్ణి చూసి చాలా గర్వించారు బాలానగర్ మఠంలోని సన్యాసులంతా తమ నరేంద్రుడే ఈ వివేకానంద స్వామి అని తెలుసుకుని అమితానందం పొందారు షికాగో నగరంలోని ప్రముఖులు ధనవంతులు స్వామీజీకి ఆతిథ్యం ఇవ్వటం కోసం పోటీ పడేవారు వారి ఇంట్లో పరిచారకులు ఆయనకు వడ్డించటం కోసం నేనంటే నేనని కొట్లాడుకునేవారు రాత్రి పడుకోవడానికి స్వామీజీకి ఇచ్చిన గది ఇంద్ర ఉంది హంస తల్పం ఎదురు చూస్తున్నది ఇవన్నీ చూసిన స్వామీజీ గుండెను ఎవరో రంపంతో కోసినట్లయింది అయ్యో నా భారతదేశ ప్రజల్లో అధిక భాగం తినటానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలేక అలమటిస్తుంటే ఇక్కడ వీళ్ళు డబ్బుల్ని నీళ్ళలా ఖర్చు పెడుతున్నారే వీరికి ఉన్న సదుపాయాల్లో కొన్నైనా నా వారికి లేవే అటువంటప్పుడు నాకెందుకు ఈ హంసతూలిక తల్పాలు ఎవరికి కావాలి ఈ ధనం కీర్తి ప్రతిష్ట అమ్మా జగజ్జనని నేనివేవి అడగలేదే నాకు ఇవేవి వద్దు నా దేశ ప్రజల అన్నార్థిని జ్ఞానార్థిని తీర్చు వారిని మేల్కొల్పు వారిని మనుష్యులను చేసి తమ కాళ్లపై తాము నిలబడి తాము ఏదైనా సాధించగలమనే విశ్వాసాన్ని కలుగజేయి అంటూ రోధిస్తూ నేల కూలి అక్కడే శేణించారు అంటే అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా నేల మీద పడుకున్నారన్నమాట ఆ తర్వాత స్వామీజీ ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి రెండు నెలలు విజయవంతంగా ధర్మ ప్రచారం చేశారు మళ్ళీ న్యూయార్క్ తిరిగి వచ్చారు మళ్ళీ అక్కడ చేసిన ప్రసంగాలు కర్మయోగం రాజయోగం భక్తి యోగం అనే పేర్లతో పుస్తక రూపంలోకి వచ్చాయి అవన్నీ వెంటనే చాలా పేరు తెచ్చుకుని అధిక సంఖ్యలో అమ్ముడుపోయాయి అమెరికా భారతదేశాల మధ్య పశ్చిమ సంబంధాలు పెరిగి భారతదేశం పశ్చిమ దేశాలకు ధర్మము ఆధ్యాత్మికత బోధించాలని వాళ్ళు భారతీయులకు సైన్సు సాంకేతికత సంస్థలుగా కలిసి ఒకటిగా పనిచేయడం వంటివి నేర్పించాలని ఆయన కళ తరువాత స్వామీజీ జర్మనీ వెళ్లారు అక్కడ జర్మన్ సంస్కృత పండితుడైన ప్రొఫెసర్ ని కలిశారు వారిద్దరూ ఎన్నో విషయాలపై చర్చించుకున్నారు ఎన్నో చోట్లకి కలిసి వెళ్ళటం జరిగింది మళ్లీ లండన్ వచ్చి ఉపన్యాసాలు ఇవ్వడంలో మునిగిపోయారు స్వామీజీ భారతదేశం స్వామీజీకి బ్రహ్మరథం పట్టటం ఇక స్వామీజీ భారతదేశానికి తిరిగి రావాలని నిశ్చయించుకున్నారు నెపల్స్ అనే ఊరి నుండి స్వామీజీ తన శిష్యులు గుడ్విన్ సెవియర్ దంపతులతో భారతదేశానికి తిరిగి ప్రయాణమయ్యారు వచ్చే ముందు ఒక ఆంగ్లేయ మిత్రుడు స్వామీజీని ఇలా అడిగారు స్వామీ నాలుగేళ్లు ఎన్నో భోగాలతో నిండిన పాశ్చాత్యంలో గడిపి ంతో ఉన్న భారతదేశానికి వెళ్తున్నారు ఏమనిపిస్తోంది స్వామీజీ ఇలా సమాధానం ఇచ్చారు నేను ఇక్కడికి రాకముందు నా దేశాన్ని ప్రేమించేవాడిని ఇప్పుడు నా దేశపు గాలి నీరు ధూళి కూడా నాకు పవిత్రము పూజనీయము అయ్యాయి నా మాతృదేశం ఇప్పుడు ఒక మహా తీర్థస్థానం స్వామీజీ తిరిగి రావటం భారతదేశపు జవసత్వాలు తిరిగి రావటమే అయింది అప్పటికి వివేకానంద స్వామి వారంటే తెలియని వారు భారతదేశంలో ఎవరూ లేరు పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి పదిహేనవ తారీఖున ఓడ అప్పటి బ్రిటిష్ ఇండియాలోని కొలంబోలో చేరింది మళ్లీ తన పవిత్ర భారత భూమిపై కాలు పెట్టగలుగుతున్నారని స్వామీజీ మనస్సు ఆనందంతో పొంగిపోయింది స్వామీజీకి స్వాగతం పలకటానికి భారతదేశ ప్రజలు చేసిన స్వాగత సన్నాహాల గురించి వారికి తెలియదు ఆయన్ని స్వాగతించడానికి అన్ని నగరాల్లోనూ స్వాగత కమిటీలు ఏర్పడ్డాయి వార్తాపత్రికలు ఎన్నో సంపాదకీయాలు రాశాయి తర్వాత స్వామీజీ భారతదేశపు ప్రధాన భూమికి వచ్చి పంబన్ అనే గ్రామంలో స్టీమర్ దిగబోయారు రామనాడికి రాజైన భాస్కర సేతుపతి స్వామీజీకి ఎదురు వెళ్లి ఆయన ముందు మోకాళ్లపై కూర్చుని మొదట తన తలపై కాలు మోపి తర్వాత భారత భూమిపై దిగమని శిరస్సు ఉంచి ప్రార్థించాడు స్వామీజీ అందుకు సున్నితంగా నిరాకరించారు స్వామీజీకి సపరివారంగా సాష్టాంగ నమస్కారం చేసి స్వయంగా తన రథంలో కూర్చుండబెట్టారు కలకత్తా ఉత్తర భారతం పద్దెనిమిది వందల తొంభై ఏడు మే నుండి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది జనవరి వరకు స్వామీజీ ఉత్తర భారతదేశంలోని ఎన్నో నగరాలకు వెళ్లారు ప్రతి చోట స్వామీజీకి ప్రజలు ప్రేమాభిమానాలతో పూర్ణ కుంభంతో స్వాగతం ఇచ్చారు దక్షిణ దేశంలోని కొలంబోలో నుండి ఉత్తర దేశంలోని ఆల్మోరా వరకు స్వామీజీ అంతటా భారతీయులకి తమ శక్తి సామర్థ్యాలని పూర్వ వైభవాన్ని గుర్తు చేశారు వారు ఎంత పుణ్యభూమిలో పుట్టారో భారతదేశ సంస్కృతి నాగరికతలు ఎంత ప్రాచీనమైనవో ఘనమైనవో వేల ఏళ్లు కాల పరీక్షను తట్టుకుని ఎలా జీవించి ఉన్నాయో వివరించి చెప్పారు పాశ్చాత్యులని వారి అనాధ్యాత్మికతను అనాధ్యాత్మికత అంటే ఆధ్యాత్మికత భావన లేకపోవటం అలాంటి అనాధ్యాత్మికతను అనుకరిస్తే అధోగతి తప్పదని భారతదేశం దాని దాని సంస్కృతి నామరూపాలు లేకుండా పోతాయని ప్రపంచానికంతటి ఆధ్యాత్మికత జ్ఞాన భిక్ష పెట్టవలసిన భారతవనే నశిస్తే ప్రపంచంలోనే ధర్మం భగవత్ తత్వం నశిస్తుందని హెచ్చరించారు సందేశం స్వామి వివేకానందుడు తన సందేశాల్లో మత విశాల దృక్పథాన్ని విద్య ఆవశ్యకతను స్త్రీలను గౌరవించటాన్ని దరిద్ర నారాయణుల సేవను యువత కర్తవ్యాన్ని భారతీయాత్మతో జోడించి వివరించేవారు నా భారతం అమర భారతం అన్న పవిత్ర భావన ఆయన దేశభక్తికి అర్థం పడుతుంది ఆయన సందేశాల్లోని కొన్ని మాటల్ని మననం చేసుకుందాం ఏ భూమిలో సౌకుమార్యం ఉదారత పవిత్రత అత్యున్నత స్థాయికి చేరుతాయో ఏ ప్రాంతంలో ఆత్మ విచారం తాత్విక ప్రవృత్తి అధిక పాళ్లలో ప్రవర్తిల్లుతాయో అదే పుణ్యభూమి ఆ అర్హత కలిగింది మన భారతదేశం మాత్రమే భారత జాతి శతాబ్దాలుగా శక్తివంతమైన జాతి అయినా తన దేశం నుండి బయటికి వెళ్లి ఇతర రాజ్యాలపై ఏనాడు అది దండయాత్ర చేయలేదు సంపద అధికారం ఈ జాతికి ఎన్నడూ ఆదర్శాలు కాలేదు ఎవరైనా సరే జాతి మత తారతమ్యం లేకుండా పేద గొప్ప వివాదం లేకుండా కుల వివక్షతను దరిచేరనీయకుండా అందరూ నా సహోదరులేనని ఎలుగెత్తి చాటాలి అంతేకాదు భారతీయ సమాజం నా బాల్య డోలిక నా యవ్వన ఉద్యానవనం వార్ధక్యంలో పాపహారిణి అయిన వారణాసి ఆ సమాజమే నాకు స్వర్గతుల్యం భారతదేశానికి అంతటికి ఏది హితమో నాకు కూడా అదే హితం అని ప్రకటించు భారతదేశంలో రెండు గొప్ప దుష్కర్మలు సాగుతున్నాయి ఒకటి స్త్రీ జాతి అణచివేత రెండవది బీద ప్రజల పట్ల నిర్దాక్షిణ్య వైఖరి భారతదేశానికి ఏదైనా మంచి జరగాలంటే స్త్రీ జనోద్ధరణ జన చైతన్యం ప్రధానంగా సంభవించాలి స్త్రీలకు సముచిత గౌరవ ప్రతిపత్తిని ఇవ్వటం వల్లనే ప్రపంచ జాతులు ఔన్నత్యాన్ని సాధించాయి ఏ దేశమైతే స్త్రీలను గౌరవించదో ఆ దేశం ఉచ్చ స్థితిని పొందలేదు బీదలకు ఉపాధి కల్పించాలంటే ద్రవ్య సమృద్ధి అవసరం నాకు ఆ లోకంలో సరిపడ తిండిని ప్రసాదించలేక స్వర్గంలో నిత్యానందాన్ని సమకూర్చే భగవంతునిపై నేను విశ్వాసం ఉంచలేను ముందు కడుపు నిండా తిండి తర్వాతనే మతం పేద జనానికి ఆహారం ఇవ్వాలి విద్యా వ్యాప్తి సక్రమంగా జరగాలి సర్వజనులకు తగినంత ఆహారం విస్తృతమైన జీవనోపాధి అవకాశాలు కల్పించాలి మన దేశంలో ప్రాచీన కాలం నుంచి విద్యాభ్యాసం సంస్కృత భాషలో జరిగినందువల్ల విద్యావంతులైన వారి భాషకు వాడుక భాషకు విపరీతమైన అంతరం ఏర్పడింది కానీ బుద్ధుడు చైతన్య ప్రభు రామకృష్ణులు ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చిన మహా మహులందరూ వారి వారి బోధనలను వాడుక భాషలోనే చేశారు పాండిత్యం గొప్పదే కానీ సర్వులకు అర్థం కానీ కృతమైన గ్రాంధిక భాషలో కాక వ్యావహారిక భాషలో కళాత్మకంగా సహజంగా శాస్త్ర పాండిత్యం సాధించాలి విద్యా సంబంధమైన పరిశోధనలను కూడా ఇంట్లో మాట్లాడుకునే వాడుక భాషలోనే నిర్వహించాలి విద్య సమస్త సమస్యలను పరిష్కరించే మార్గం కావాలి ఇప్పటి యువకుల మీద వారి ఆధునికత పైన నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది సాహసికులైన యువకులారా మీకు కావలసినవి మూడే విషయాలు అవి ప్రేమ నిజాయితీ సహనం ప్రేమించలేని మానవుడు జీవన మృతుని కింద పరిగణింపబడతాడు నిరుపేదలను అమాయక ప్రజలను అణగదొక్కబడిన వారిని ప్రేమించండి వారి కొరకు వేదన చెందండి పరితపించండి పిరికితనాన్ని విడనాడండి ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి దీన జనుల కోసం శ్రమించండి వారిని ఉద్ధరించండి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి సహనంతో వ్యవహరించడమే సత్ఫలితాలను సాధిస్తుందని మరొకండి ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత లేవండి మేల్కొనండి శ్రేష్ఠుడైన ఆచార్యుల బోధనలను అనుసరించండి చివరి రోజులు పంతొమ్మిది వందలు డిసెంబర్ నెల నుండి స్వామీజీ బేలూరు మఠంలో ఉన్నారు మఠంలో జీవనానికి కొన్ని నిర్దిష్ట నియమాలు పెట్టారు అందరూ అవి పాటించేటట్లు చూసేవారు స్వామీజీ రోజు తెల్లవారుజామున చాలా ముందుగా లేచేవారు ధ్యానం చేసుకున్నాక తోటలో తిరుగుతూ ఆవులను చూస్తూ భక్తులకు జరిగే వంటలను పర్యవేక్షిస్తూ ఉండేవారు ఆయన చాలా జంతువులను పెంచేవారు బాఘ అని కుక్క ఉండేది హంసి అనే ఆడమేక ఉండేది అలాగే ఆవులు ఒక గొర్రె కొన్ని బాతులు ఒక జింక ఒక కొంగ మాతృ అనే ఒక మేకపిల్ల మొదలైనవి ఉండేవి స్వామీజీ వీటన్నిటినీ ప్రేమించేవారు ఆ జంతువులు కూడా స్వామీజీని బాగా ప్రేమించేవి మాతృ అయితే స్వామీజీ ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లేది శరీరాన్ని త్యజించటం వివేకానంద స్వామి వారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది వివేకానంద స్వామి జీవితంలో చివరి నెలలు బేలూరు మఠంలో గడిపారు తన తుదిశ్వాస వరకు ప్రజలను చైతన్యవంతులను చేసి తమ కాళ్ల మీద తాము నుంచోగలిగేటట్లు చేయటం కోసం శ్రమించారాయన ప్రజలందరినీ స్వామీజీ అమితంగా ప్రేమించేవారు స్వామీజీ ఎక్కువ కాలం జీవించదలుచుకోలేదు ఎన్నోసార్లు తన శిష్యులకు స్నేహితులకు తాను త్వరలో ఈ ప్రపంచాన్ని వదిలివేయబోతున్నట్లు పరోక్షంగా చెప్పేవారు కానీ ఎవరు ఇంత త్వరగా ఆ ముహూర్తం వస్తుందని అనుకోలేదు నేను నలభై చూడను అని జోసఫిన్ మక్లౌడ్ అనే స్నేహితురాలితో స్వామీజీ స్పష్టంగా చెప్పారు తన అంతిమ దినానికి వారం రోజుల ముందు ఒక శిష్యుణ్ణి పిలిపించుకుని పంచాంగం చదవమన్నారు అది పంతొమ్మిది వందల రెండు జూలై నాలుగవ రోజు ఆ రోజు స్వామి పొద్దున శ్రీ రామకృష్ణుల మందిరానికి వెళ్లి తన అలవాటికి భిన్నంగా అన్ని కిటికీలు తలుపులు మూసుకుని మూడు గంటల సేపు గాఢ ధ్యానంలో గడిపారు తర్వాత దినచర్యకు భిన్నంగా సన్యాసులందరితో కలిసి భోజనం చేశారు సంధ్యా సమయం శ్రీ రామకృష్ణులకు ఆ రాత్రిక సేవ జరిగేందుకు ముందు శంఖం పూరించటం జరిగింది స్వామీజీ తన గదికి వెళ్లి గంగకు అభిముఖంగా కూర్చుని ధ్యానముద్ర రించారు ఒక గంట తర్వాత ఆయన మంచంపై పడుకున్నారు రెండు సార్లు దీర్ఘంగా ఊపిరి పిలిచారు పరీక్షిస్తే స్వామి దేహంలో ఊపిరి లేదని గ్రహించారు స్వామీజీ ఇక శాశ్వతంగా ఆ శరీరాన్ని వదిలివేశారు స్వామీజీ తన జీవితాంతం ఎంతో శ్రమపడి కష్టపడి పనిచేశారు ఆయన భౌతిక జీవితం ముగిసింది కానీ ఆయన పని కొనసాగుతూనే ఉంది లేవండి మేల్కొనండి గమ్యం చేరే వరకు విశ్రమించకండి అని తన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు వారంతా ఆ పిలుపు విన్నారు భరత మాత్రం మేల్కాంచింది ఆయన భావజ్వాలతో మొదలైన నవభారత నిర్మాణం దేశానికి స్వాతంత్రం రావటంతోనే కాక ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే